భక్తుల రద్దీతో పులకించిన వేములవాడ రాజనక్షేత్రం కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుండి నెలకొన్న రద్దీ సోమవారం రోజున మరింత పెరిగిపోయి ఎటు చూసినా భక్తుల సందడి కనిపించింది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఓ దశలో తీవ్ర అసహనానికి లోనై ఆలయ అధికారులు సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీఐపీ దర్శనాల పేరిట సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన వైనం అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కాగా కార్తీక సోమవారం కావడం వల్ల అనేక మంది మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి కృప ఉండాలని వేడుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడం వల్ల ఆలయ వసతి గదులు సరిపోకపోవడం వల్ల ప్రైవేటు లాజీలను ఆశ్రయించడంతో కిరాయిలు ఇష్టారీతిన వసూలు చేశారు. సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహాలింగార్చన కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కాగా భక్తుల భద్రతా చర్యలలో భాగంగా పోలీసు డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధ్వర్యంలో మెటల్ డిటెక్టర్లు పోలీసు ట్రైన్డ్ సునకాల సహాయంతో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వస్తువులను పరీక్షించారు.